అతడిచ్చిన మాట తండ్రి కొడుకుల మధ్య బొగ్గున మంటలు రేపింది తమ అంతస్తుకు ఎంతమాత్రం సరిపోని సంబంధంతో వియ్యమందడానికి ఆయన శశీమీరా ఒప్పుకోలేదు భారతికిచ్చిన మాట తప్పడానికి రఘువీర్ ఒప్పుకోలేదు తండ్రిని ఎదిరించగా తప్పలేదు నా మాట కాదన్నవాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదనగానే రఘువీర్ కట్టుబట్టలతో బయటకొచ్చేసి భారతిని పెండ్లాడి ఒక చెన్నెల్లు అద్దెకి తీసుకుని కాపురం పెట్టాడు లాయర్గా అప్పుడప్పుడే ప్రాక్టీస్ పెట్టాడేమో రాబడి చాలీ చాలినట్టుగా ఉండేది ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు తన తనొక లక్షాధికారి కొడుకునని గుర్తు చేసుకునేవాడు కాడు కాని తల్లిదండ్రుల్లో పశ్చాత్తాపం మొదలైంది ఉన్నదొక్కడు అతడు లేని ఇల్లు ఇల్లులా కనిపించలేదు శ్మశానం అనిపించసాగింది అతన్ని ఇంటికి రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు రఘువీర్కి అభిమానంతో పాటు పంతానికి కూడా లేదు ఒకసారి వెళ్లగొట్టిన ఇంటికి తిరిగి వచ్చేది లేదని అతను స్పష్టం చేశాడు తల్లొచ్చింది ఏడ్చింది తండ్రొచ్చాడు ప్రాధేయపడ్డాడు నేను రాను మీరు చచ్చాక మీ ఆస్తిపాస్తులు కూడా నాకు అక్కర్లేదు ఏ ఆశ్రమాలకో అనాథ శరణాలయాలకో రాసేసుకోండి అని నిష్కర్షగా చెప్పేశాడు ఆ ఒడిదుడుకుల మధ్య షమ్మి పుట్టాడు అతడికి మాత్రం తాతగారింటికి వెళ్లడానికి రావడానికి ఆంక్షలేమీ పెట్టలేదు రఘువీరు ప్రస్తుతం జీవితం చివరి అంచు మీదున్న ముసలాయన తన యావదాస్తిని మనవడి పేరు మీద పేరుమీద రాయించాడని అది రహస్యంగా ఉంచబడిందని జనంలో వినికిడి ఒక జడ్జికి కొడుకే కాదు ఒక కోటీశ్వరుడికి వారసుడు షమ్మి ఈ సంగతి తెలిసాక మరింత సంతోషం కలిగింది సత్యానికి కూతురి ఎన్నికను అభినందించకుండా ఉండలేకపోయాడు అభినందించి ఊరుకోలేదు ఎన్ని అవస్థలైనా పడి అతడితో పెళ్లి జరిపిస్తానని కూతురికి కూడా ఇచ్చాడు రోజు శర్మగారు నిర్ణయించిన ముహూర్తంలో సరిగ్గా రఘువీర్ గారింట్లో అడుగుపెట్టాడు సత్యం పరిచయం చేయడానికి వెంట నిరంజన్ కూడా తీసుకొచ్చాడు సత్యం ఆ రోజు కోర్టుకు సెలవు కావడం వల్ల తండ్రి కొడుకులు ఇంట్లోనే ఉన్నారు ఈయన కిన్నెర ఫాదర్ సత్యం గారు మీతో మాట్లాడాలని వచ్చారంకుల్ అంటూ ఆయన్ని రఘువీర్కి నిరంజన్కి పరిచయం చేశాడు సత్యం చేతులు జోడించి మర్యాదగా పెట్టిన నమస్కారాన్ని హుందాగా స్వీకరించాడు రఘువీర్ కూర్చోండి మర్యాదగా సోఫా చూపాడు సత్యం టీవీగా కూర్చుని కేసి చూశాడు నువ్వు ప్రారంభించు అన్నట్లుగా నిరంజన్ గొంతు సర్దుకున్నాడు అంకుల్ కిన్నెర్ విషయం మీకు తెలిసిందే కదా మీ అబ్బాయి మీద ప్రేమతో మరణం అంచువరకు వెళ్ళొచ్చింది మరోసారి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేయకూడదనుకుంటే ఆమెను మీరు కోడలుగా చేసుకోక తప్పదు కనీసం మానవతా దృష్టితోనైనా మీరు కాదనకూడదంకుల్ సత్యం హఠాత్తుగా లేచొచ్చి ఉద్విగ్నంగా రఘువీర్ చేతులు పట్టుకున్నాడు నాకు పుత్రికాభిక్ష పెట్టండి జడ్జిగారు కొద్ది నిమిషాలు ఏం మాట్లాడలేనట్టుగా స్తబ్దంగా ఉండిపోయారు రఘువీర్ గారు చివరికన్నారు రెండు జీవితాల ముడి ఒకరి భిక్ష మీద ఆధారపడకూడదు రెండు మనసుల ఇష్టంతో ముడిపడాలి ఎలాగో ఒకలా ఆ ముడి పడాలి ఆ బ్రహ్మముడిలో ఉండే మహత్యంతో ఆ రెండు మనసులు కలుస్తాయన్న నమ్మకం నాకుంది ఇద్దరిలో ఏ ఇష్టం లేకపోయినా అది బ్రహ్మముడి కాదు ఉరుముడవుతుంది ఆ ముడి ఇద్దరి జీవితాలను నరకతుల్యం చేస్తుంది ఎంతో ఆశతో వచ్చాను ఇంత నిర్దాక్షిణ్యంగా తుంచివేయకండి రఘువీర్ గారు నా కూతురికి జీవితాన్ని ప్రసాదించండి మీ కూతురికి జీవితాన్ని ప్రసాదించాల్సింది నేను కాదు కనిపించిన తల్లిదండ్రులు చేయాల్సిన పనది మీ అమ్మాయి ప్రేమించిన వాడికి మీ అమ్మాయి మీద ఇష్టం లేదని తెలిసాక మీ అమ్మాయి మనసుని అతడి మీద నుండి మరల్చే పనిచేయడం మీ కన్నవాళ్ల కర్తవ్యం అంతేగాని ఇష్టం లేనివాడికి కట్టబెట్టాలనుకోవడం మూర్ఖత్వం కాదా అంకుల్ మీరు మరోసారి మానవతా దృష్టితో చూడండి నిరంజన్ అద్దింపుగా అన్నాడు మానవతా దృష్టితో చూడ్డానికి ఇది కోర్టు కాదు జీవితం నా కొడుకు ఏ నేరం చేశాడని ఇష్టం లేని పిల్లతో పెళ్లి జరిపిస్తాను అతన్ని ఎలాగైనా ఒప్పించి షమ్మి ఈ పెళ్లికి అంగీకరించినా నేనంగీకరించలేని తెలుసా అన్నాడు రఘువీర్ అంకుల్ ఆశ్చర్యపోయాడు నిరంజన్ ఇతడిది ఒక ప్రపంచం నాదొక ప్రపంచం ఒక నేల మీద ఎదురెదురుగా నిలబడి వేరే ప్రపంచం ప్రపంచమంటున్నాడేమిటని ఆశ్చర్యపోకు ఇతడిది ప్రపంచం నాది న్యాయదేవత సాక్షిగా నేరస్తుల్ని శిక్షించే ప్రపంచం నాదొక కులమైతే ఇతడిదొక కులం వేరే కులం పిల్లను ప్రేమించి పెళ్లాడిన నేను కులం గురించి మాట్లాడడం ఆశ్చర్యం నీకాశ్చర్యమనిపిస్తోంది కదూ ఈ ప్రపంచంలో రెండు కులాలున్నాయని నమ్మే మనిషి నేను ఒకటి మంచి ఒకటి చెడు ప్రతి మనిషికి ఒక ఉంటుందని ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఆ ధర్మానికి జీవితాంతం కట్టుబడి ఉండాలని విశ్వసించే మనిషిని నేను ఆ ధర్మం కోసమే నేను ప్రేమించిన పిల్ల కోసం లక్షలాస్తిని కాలదన్నుకున్నాను వీడి మీద పెత్తనం చెలాయిద్దామనే కన్నతండ్రి అహంభావాన్ని కాలదన్నాను ప్రభుత్వ వసతి గృహంలోనే వెళ్లదీస్తున్నానే గాని ఇంతవరకు గూడు నిర్మించుకోలేదు నా దగ్గరున్న డబ్బంతా తెల్లడబ్బు ఎవరడిగినా అనా పైసలతో సహా లెక్క చెప్పగలను అన్నాడు మీరు ఎంత స్ట్రిక్ట్ మనిషిలో మాకు తెలియకపోతే కదా అంకుల్ అన్నాడు నిరంజన్ నువ్వు పెళ్లి మాటలకు వెంటబెట్టుకొచ్చిన ఈ పెద్ద మనిషి ఒకప్పుడు తట్టలు మూసేవాడు మట్టితట్టలు మోసేవాడిగా నా దగ్గరకొస్తే నాతో వియ్యానికి సమస్థాయిగా భావించేవాణ్ణి ఎందుకో తెలుసా తెలుపు తెలుపుతో కలుస్తుంది తెలుపు నలుపుతో కలవలేదు కాబట్టి మట్టితట్టలు మోసేవాడు ఈనాడు లక్షాధికారి ఇక్కడికి రావడానికి అతడి జీవితంలో ఎంత చెడు చోటు చేసుకుందో ఎవరైనా ఊహించగలరు ఇతడికి గుర్తులేదేమో గాని నాకు బాగా గుర్తుంది నా కోర్టులోనే ఇతడు రెండు సార్లు ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది ఒకటి హత్యానేరం మరొకటి హింసాపూరితమైన దౌర్జన్యం రెండుసార్లు అతన్ని శిక్షించలేకపోయాను ఎందుకో తెలుసా సరైన సాక్ష్యాధారాలు చూపెట్టకపోవడం వల్ల కాని నా మనసుకు తెలుసు ఇతడు నేరస్తుడని ఒక నేరస్తుడు న్యాయాధికారితో వియ్యమందడానికి రావడానికి ఎంత సాహసమనాలి ముందుగా తెలిస్తే ఇతన్ని నా ఇంటి గేటు కూడా దాటించేవాణ్ణి కాదు రఘువీర్ అన్నాడు అప్పటికే దిగ్గున లేచి నిలబడ్డాడు సత్యం అక్కడే పక్కగా నిలబడి వీళ్ల మాటలన్నీ చిరునవ్వుతో ఆలకిస్తున్నాడు షమ్మి నిరంజన్ అతన్ని సమీపించి నీ జవాబు కూడా ఇదేనా అని అడిగాడు కోపంగా నా అభిప్రాయం ఇప్పుడు డైరెక్ట్గా కిన్నీరకే చెప్పాను మళ్లీ మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుందనుకోను అన్నాడు చెరగని నవ్వుతో వీళ్ళు మనుషులు కాదు రాళ్ళు ఓ మనిషి అవతల చస్తుందన్నా కరగడం లేదు ఛీ అంటూ సత్యం వెంట కదిలాడు నిరంజన్ రఘువీర్ కొడుకువైపు తిరిగాడు నిజానికి ఇది నీ పెళ్లి విషయం రాయబారం నా దగ్గరకొచ్చింది కాబట్టి తండ్రిగా నా అభిప్రాయం చెప్పాల్సొచ్చింది నీకేమైనా అభ్యంతరంగా కనిపించిందా మీరిచ్చిన జవాబులో నాకు అభ్యంతరం ఏమీ కనిపించలేదు నాన్నగారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు లేదని పదే పదే చెప్పినా వాళ్ళింకా చావని ఆశతో వచ్చారు మీ చేతిలో తిన్నారు ఇహ నా వెంటపడి వేధించడం మానేస్తారు ఆనందంగా అన్నాడు షమ్మి అవతల గదిలో నుండి ఈ వ్యవహారమంతా గమనిస్తున్న భారతి బయటకొచ్చింది నాకు మాత్రం నచ్చలేదండి మీ జవాబు అంటూ ఆ వచ్చిన వాళ్లు మీకు నచ్చని వాళ్లే కావచ్చు ఆ పిల్ల మీద మీ కొడుకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు కాని అంత ముఖం మీద కొట్టాల్సినట్టుగా జవాబు చెప్పాల్సింది కాదు అబ్బాయికి ఇష్టం లేదు కదా నేనేం చేయగలను అంటే పోయేది అంత కటువుగా మాట్లాడి అంతగా అవమానించాల్సిన అవసరం ఏమిటి మరి ఎంత ధైర్యం ఆ గూండాగాడికి నాతో బియ్యమందాలను వస్తాడా ఒక లుచ్చాగాడు ఒక ఖునీకోరు జస్టిస్ రఘువీర్తో వియ్యమందాలను వస్తాడా జవాబు ఇలా కాకపోతే నువ్వు జస్టిస్ భార్యగా కానీ ఉన్నందుకు బాధపడతావెందుకు వెర్రి మొహమా అన్నారాయన ముప్పై ఏళ్ల కాపురంలో మీ శ్రీమతి గురించి చేసుకుంది ఇదేనా ఆవిడ అలుకగా మూతిని తిప్పింది వాడు త్రాచుకోంలాంటి వాడని విన్నాను తెలివిగా పక్కకు తప్పుకుపోయే దారుండగా కావాలని దాని తోకతొక్కారు మీరు అది పగబట్టకుండా ఉండదు పర్యవసానం ఆలోచిస్తుంటే నా ఒంట్లో వణుకు పుడుతోంది అంది ఇలాంటి గుండాల్ని దాదాల్ని నిత్యం కోర్టులో ఎంతోమందిని చూస్తుంటాను తీర్పివ్వడంలో ఏనాడూ భయపడలేదు వాళ్లకు ఇది కోర్టు కాదండి ఇల్లు ఇది మనింటి వ్యవహారం అంది భారతి ఒక న్యాయమూర్తి ఇల్లు కదా ఇక్కడ జరిగే నిర్ణయాలు కోర్టు తీర్పులాగే ఉంటాయి ఏదో జరుగుతుందని ముందుగానే భయపడి నా కొడుకును ఒక లుచ్చగాడి కల్లుని చేయలేను నువ్వు భయపడాల్సిందేమీ లేదమ్మా వాడు త్రాచులాంటి వాడైతే మాత్రం మనల్నేం చేయగలడు నిర్లక్ష్యంగా అన్నాడు షమ్మి ఏం చేయగలడంటే ఏమైనా చేయగలడు నీ ప్రాణానికే హాని తలపెట్టొచ్చు లేకపోతే ఎంత అవమానిస్తాడా అన్న కోపంతో మీ నాన్నగారికే హాని తలపెట్టొచ్చు అంది భారతి ఏడుసాడు వెదవ తోకపట్టి గిరగరా తిప్పి విసిరి విసిరికొడితే చుక్కలు కనిపిస్తాయి నీ కొడుకుని మీ ఆయన్ని అంత తక్కువగా వేకు ఒడుపుగా పాముల్ని పట్టగలరు పూలల్ని పట్టగలరు దొంగదెబ్బకి ఎంత పట్టున్నవాడు ఒరిగిపోవలసిందేరా కొడుకుతో అన్నది భారతి తల్లివి ఇలా పిరికిపాలు పోస్తావేమిటమ్మా ప్రమాదాన్ని సూచించడం అంటే పిరికిపాలు పోయడమా అన్నది ఆమె అయితే ఆ శోర్పణకని రాముడు వంటి నీ కొడుకు పెళ్లి చేసుకోవాలంటావా అన్నాడు ఇంకా నీకు సీతాదేవి రాలేదు కదరా తప్పేమిటి ఆవిడ నవ్వుతూ కొడుకు తల మీద చిన్నగా తట్టింది మీకిష్టం లేకపోతే చేసుకోవద్దు ఎవరు కాదంటారు కానీ మీ అయిష్టాన్ని వాళ్ల మీద కొట్టినట్టుగా చెప్పడమే బాగాలేదంటున్నాను నొప్పించక తానొవ్వక బ్రతుకువాడే నేర్పరి సుమతి అన్నాడు సుమతి శతకారుడు లౌక్యం తెలియాలండి మనిషికి ప్రతీదానికి ఆశయాలు ఆదర్శాలంటూ వల్లివేయకూడదు ఒకనాడు మట్టితట్టలు మోసేవాడు ఇవాళ లక్షాధికారైతే మీకేమిటి బాధ వాడు లక్షాధికారైతే నాకేమిటి బాధ వాడు నా కొడుక్కి పిల్లనిస్తానని రావడమే నాకు బాధా మగపిల్లలున్నప్పుడు లక్ష మంది వస్తారండి ఆశతో ఆడపిల్లలున్నవాళ్లు మీకిష్టం లేకపోతే ఇష్టం లేదని మాత్రమే చెప్పాలి వచ్చినవాడి పుట్టు పూర్వత్తరాలు తోడడం దేనికి మాటలతో రాగి విగ్రహాన్ని తోమినట్టుగా తోమడం దేనికి అంది భారతి బాబోయ్ మన మాటలకు సెన్సార్ కత్తెరవేసిందిరా మీ అమ్మ అంటూ సోఫాలోనే కాళ్లు పైకి ముడుచుకుని కూర్చుని వేలు వేలుంచుకుని కూర్చున్నాడు రఘువీర్ హాస్యంగా భారతి సెన్సార్ సభ్యురాలు సోషల్ వర్కర్ కూడా వృద్ధ స్త్రీల శరణాలయం అనాథ శరణాలయం అంటూ ఏవో రకరకాలుగా నడుపుతూ ఉంటుంది షమ్మీ నవ్వుతూ నుండి నిష్క్రమించాడు మట్టి తట్టలు మోసేవాడు ఎల్లకాలం మట్టి తట్టలు మోస్తూనే ఉండాలా వేదవాడు బాగుపడితే చూడలేని కళ్లమంటున్నట్టుంది అతడికి పిల్లను చేసుకోవడం ఇష్టం లేకపోతే జవాబు చెప్పాల్సిన పద్ధతదా మళ్లీ జవాబు చెప్పే తాహతూ నాకు లేదనుకున్నాడు అతడు మాటలతో చెబితే నేను చేతలతో చెబుతాను మంచికి మంచి చెడ్డకు చెడ్డా వాడికి నేను చెడ్డగా కనిపిస్తే వాడు నాకు చెడ్డగా కనిపిస్తాడు తిక్కరైతేనే నా అంత చెడ్డవాడు లేడని చెబుతాను ఏమనుకున్నాడు పిలిచి పిల్లనిస్తానంటే కోతిలా చెట్టికి వాడికి తగిన గుణపాఠమే చెబుతాను కోపంగా అన్నాడు సత్యం రఘువీర్ గారంటే నాకు గొప్ప అభిప్రాయం ఉండేది గొప్ప విశాల హృదయమని సిరి సంపదలు కాలదన్ని తాను ప్రేమించిన పిల్లను పెళ్లాడి కలిసి కోపరం చేస్తున్నాడని సామాన్య జీవితం గడుపుతున్నాడని తన గొప్పదనం చెప్పుకుని మిమ్మల్ని కించపరచడమే బాగలేదు అలా మాట్లాడడం వట్టి కుసంస్కారంగా కనిపించింది నాకు తన వంతుగా ఓ సమిద వేస్తూ అన్నాడు నిరంజన్ తేరగా వచ్చిన గవర్నమెంట్ బిల్డింగ్లో కాపురం చేయడం కూడా ఓ ఆదర్శమేనా రేపు రిటైర్ అయ్యాక కట్టుకోడా కట్టుకోకుండా చెట్టు కింద కాపురముంటాడా అన్నాడు సత్యం అక్కడ వాళ్లన్న మాటలన్నీ వివరంగా చెప్పకపోయినా తండ్రి అరుపుల వల్ల అక్కడ జరిగింది చూచాయిగా గ్రహించింది కిన్నెర ఈ గారికి నువ్వెలా గుణపాఠం చెప్పాలనుకుంటున్నావు డాడీ ఈ సత్యం ఎవరికీ ఏది చెప్పడు చేసి చూపిస్తాడు కానీ ఒక్కటి మాత్రం నాకు చెప్పు తట్టలు మోసేవాడివి బంగారు చెంచాతో తినే స్టేజ్కి ఎలా రాగలిగావో నాకు తెలుసుకోవాలనుంది మీ నాన్న దాదా అంటారంతా నువ్వు దాదావి ఎలా అయ్యావు అడిగింది నేను దాదాను కావడం ఏమిటమ్మా నా మొహం నేను సత్యంగానే ఉన్నాను మరి దాదావని ఎందుకంటారు అది ఇష్టం దానికి నేనేం చేయను నా నెత్తిన కొమ్ములు మొలిచాయా నేనెవర్నైనా పొడిచి భయపెట్టానా అన్నాడు చదువు సంజ అంతగా రానివాడివి ఇలా ఎలా అయ్యావంటే చెప్పవెందుకని సత్యానికి కోపం వచ్చింది నేను ఎవరి కొంప దోచుకోలేదు ఎవరి పీకా కొయ్యలేదు ప్రతిక్షణం డబ్బు కోసం కష్టపడ్డాను నా దగ్గర కొంత డబ్బు జమకాగానే అదే డబ్బును సంపాదించడం మొదలుపెట్టింది నువ్వొక్కసారి చక్రాన్ని వేలుపెట్టి తిప్పావా చక్రం ఊపందుకోగానే చక్రమే నీ వేలుని తిప్పేస్తోంది ఈ డబ్బు విషయంలోనూ ఇదే సూత్రం పనిచేస్తోంది ఇదే సూత్రం నన్నంత వాణి చేసింది తెలివిగా జవాబిచ్చాననుకోకు నీ నుండి నాకు ఏమీ లేదమ్మా నువ్వు సిగ్గుతో తలదించుకోవలసిన పనులేమీ నేను చేయలేదు నేను చేసేది కమిషన్ వ్యాపారం అంటే అది అమ్మడం కొనడానికి సంబంధించింది కాదు నీ దగ్గర ఒకడు వెయ్యి రూపాయలు తీసుకుని యగనామం పెట్టాడనుకో నువ్వు లబోదిబో అంటూ నా వస్తావు అన్యాయం జరిగిందని చెబుతావు ఊరుకో ఇలా జరగాల్సింది జరిగింది వాడి పాపను వాడు పోతాడు దేవుడు చూడడా అని వేదాంతం చెప్పను అన్యాయం చేసిన వాడిని పిలిపిస్తాను ఆ వెయ్యి రూపాయలు వడ్డీతో సహా కక్కిస్తాను అప్పుడు కృతజ్ఞతతో ఎంతో కొంతిస్తావు నేను కాదనకుండా తీసుకుంటాను అదేనమ్మా నా జీవితంలో జరిగింది ఒకరోజు అలాగే నా స్నేహితుణ్ణి డబ్బు దగ్గర మోసగించాడొకడు చేత అనా పైసలతో సహా కక్కించాను నా ఫ్రెండ్ కృతజ్ఞతతో కొంత ఇచ్చాడు అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎంతటి నుండైనా కక్కిస్తానని పేరొచ్చింది ఇప్పుడు రోజుకు ఒక పది పన్నెండు మందైనా నా ఫ్రెండ్ లాంటి వాళ్ళు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటారు నేను ఆ మోసగించిన వాళ్లను రప్పిస్తాను డబ్బు కక్కిస్తాను ఆ కక్కించడంలో ఓసారి దండం అవసరం అవుతుంది హింస అవసరమవుతుంది ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరుగుతుంది కానీ నేను పట్టింది ధర్మదండమేనన్న విశ్వాసంతో ఈ పనులు చేస్తున్నాను ఆనాడు నా ఫ్రెండు కృతజ్ఞతతో ఇచ్చాడు ఈనాడు అదే కమిషన్ వెయ్యికింతనీ లక్షకింతని నేనే ఓ రేటు పెట్టి తీసుకుంటాను నీటిలో కొట్టుకుపోయే మూటను నేను శ్రమపడి అందుకు వచ్చిచ్చినందుకు మూటలో కొంత నేను తీసుకోవడంలో తప్పేమీ లేదనుకుంటాను నీ దగ్గరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా కా డాడీ వాళ్ళకి ఏవో బాధలుంటాయి కదమ్మా నాతో చెప్పుకుని సహాయం కోరడానికి వస్తుంటారు నేనేం చేసినా వాళ్లు కోరిన మంచినే చేస్తున్నానన్న ఆత్మవిశ్వాసంతో చేస్తుంటాను ఒక్కోసారి కొందరి తలలు తెగుతుంటాయి కొందరి తలలు బద్దలవుతుంటాయి దేవుడి అవతారంగా చెప్పబడే కృష్ణుడు భారతంలో చేసిందేమిటి దుష్టశిక్షణ శిష్టరక్షణ అన్నాడు అదే నేనిప్పుడు చేస్తుంది ఆయన భారాన్ని నేను కొంత తగ్గిస్తున్నానన్నమాట ఇది తప్పంటే అన్నవాణ్ణి చెప్పుతో కొడతాను అన్నాడు సత్యం నిజం తెలుసుకున్నందుకు నీమీదున్న అపోహలు తొలగిపోయాయి డాడీ నీది నీతివంతమైన సంపాదన న్యాయవంతమైన సంపాదన అని నేనేం తెరికించను కొన్ని గంటలు మాత్రం కుర్చీలో కూర్చుని కొన్ని వేలు సంపాదించుకునే జడ్జిగారి సంపాదన సైతం తెల్లడబ్బైతే కావచ్చుగాని అది న్యాయమైన సంపాదన అంటే నేను ఒప్పుకోను నిప్పులు చెరిగే ఎండలో చెమటలు కాలువలు కట్టగా శ్రమించే కార్మిక కూలీల సంపాదనతో పోలిస్తే అతడిగి అన్యాయమైన సంపాదనే శ్రమశక్తి కంటే మేధాశక్తి ఎక్కువని లాజిక్ మాట్లాడొచ్చు కాని అది అన్యాయమైన సంపాదనే మెదడు లేకుండా కార్మికుడైనా కర్షకుడైనా పనిచేయలేడు కదా పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒకటి సంపాదన ఇరవై దాటదు ఫ్యాన్ కింద కూర్చుని రాసేవాడికి మాత్రం వందల్లో వేలల్లో ఉంటుంది జీతం ఇదెక్కడి న్యాయం పొరపాటు చేశాను నిన్నులా చదివించాల్సింది నేను కూతురి వాదనకు ముగ్ధుడవుతూ అన్నాడు న్యాయం గురించి మాట్లాడడానికి లానే చదవక్కర్లేదు ఆలోచించగల ప్రతి మనిషికి న్యాయం గురించి తెలుస్తుంది డాడీ అంది కిన్నెర సరే డాడీ వాళ్లు కాదన్నారు ఎలాగైనా మీ కూతురి పెళ్ళి అతడితో జరిపిస్తానని మీరు తీసుకున్న ప్రతిజ్ఞను ఏం చేస్తారు ఇంకా అతడితో పెళ్లేమిటమ్మా వాణ్ణి కత్తికోకండగా కోసి కాకులకి గెద్దలకి వేయాలని నా హృదయం మరిగిపోతుంటే కాని అతణ్ణి మీ కూతురు ప్రేమించిన విషయం మరిచిపోతున్నారు అంది కిన్నెర ఇంకా వాణ్ణి ప్రేమిస్తూ ఏమిటమ్మా ఛీ అన్నవాడి కాళ్లు పట్టుకుని అక్కడింత చోటు చూపమని అడగడానికి నీకు లేదు కోపంగా అన్నాడు సత్యం డాడీ తండ్రి గారాబమే తెలుసు కిన్నెరకు ముద్ది మురిపాలే తెలుసు అతడింత కటువుగా మాట్లాడగలడని తెలీదు నీకు బుద్ధి అక్కడికి వెళ్ళకముందే చెప్పాల్సింది లేటైనా చెబుతున్నది నీ మంచికే పిల్లనిస్తానని వెళ్లిన నన్ను వాడి బాబు ఎంత అవమానించాడో తెలిస్తే నువ్వు ఇంటి కోడలు కావడానికి గాని ఒకసారి కాదన్నవాడికి పెళ్లం గాని ఒప్పుకోవు ఒప్పుకున్నావంటే నీ శరీరంలో చీము నెత్రులు లేదనుకోవాలి అలాంటి కూతురుకు జన్మనిచ్చినందుకు నేను సిగ్గుపడాలి నువ్వు నా కూతురు అని సిగ్గుపడాల్సి సిగ్గుపడాల్సొస్తుంది గిరున కన్నీళ్లు తిరగడానికి బదులు కిన్నెర బొగ్గున భగ్గున అక్కడ అక్కడేం జరిగింది ఒక అక్షరం పొల్లుపోకుండా చెప్పు నిరంజన్ అడిగింది ఆ రఘువీర్ ఏమన్నాడో జరిగిందంతా చెప్పి దింపుడు కళ్ళం ఆశగా చివరగా అడిగి లేదనిపించుకోవడం కూడా చెప్పాడు నిరంజన్ పిల్ల ప్రేమించింది కదా అని అడగడానికి వెళ్లాను లేకపోతే వీడి తలదండ్రిని సంబంధం తేలేనా ఇంత అవమానించినా ఆ అయ్య కొడుకులు పొగరనచకపోతే నా పేరు సత్యం కాదు ఏం చేద్దామనుకుంటున్నావు డాడీ కదా అన్నాడు ఆ జవాబే వద్దు ఏం చేద్దామనుకుంటున్నావో నాకు స్పష్టంగా చెప్పు నా గుండెలో నిప్పులు చెరిగిన వాడు బ్రతికి ఉండడానికి వీల్లేదు వాడికి మరణశిక్ష విధించాను అమలుపరచడమే ఉంది తండ్రి చేతికింద పుల్లుల్లాంటి మనుషులున్నారు అతడు కనుసయ్యగా చేస్తే చాలు షమ్మి తల నిమిషంలో మీద పడుతుంది అందులో సందేహమేం లేదు మనిషికి మరణశిక్ష చాలా చిన్న శిక్ష ఒక్కసారి ప్రాణం పోతుంది తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడే అవకాశమే వాడికుండదు అందుకని బ్రతికి ఉండి శిక్ష అనుభవించేలా చేయాలి చెంప కొడితే తలకాయి తీసేయాలనడం సరికాదు ఒక చెంప కొడితే రెండో చెంప వాయించాలి అప్పుడు వాడికి సరైన జవాబు అవుతుంది నన్నింత అవమానించిన వాళ్లకు జవాబు చెప్పే అవకాశం నాకివ్వండి డాడీ నేను మీ కూతురినని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంది నువ్వేం చేయగలవు పిల్లకాకివి పిల్లకాకినో పులిపిల్లనో ముందు ముందు నీకే తెలుస్తుంది నువ్వు మాత్రం జోక్యం చేసుకోవద్దు వాణ్ణి ప్రేమించి వాడు లేకపోతే నువ్వేం చేస్తావు కూతుర్ని మరింత రచ్చగొడుతున్నట్టుగా అన్నాడు సత్యం ప్రేమిస్తే అమృతం వర్షిస్తుంది ఆనదాని మనసు పగబడితే విషం విరజిమ్ముతుంది అదే మనసు అమృతం రుచి చూడ్డానికి ఇష్టపడి ఆ మగవాడికి విషాన్ని రుచి చూపిస్తాను ఇకపై ఈ కిన్నెర అతడి పాలిట అవుతుంది ఆవేశంగా అంది అందమైన ఆ కళ్ళు కళ్ళుకావు బళ్ళున బద్దలై నిప్పులు విరజిమ్ముతున్న అగ్నిపర్వతాలు పొగలు సెగలు చిమ్మే ఏదో రాక్షసజాతి జంతువులా ఉంది వాళ్ల వెంట తోకాడిస్తూ తిరిగే నిరంజనకి సైతం ఒళ్ళు జల్జరించేలా చేసింది ఆ దృశ్యం ఒకరోజు షమ్మీతో తనేమన్నాడో సరిగ్గా అదే జరుగుతోంది తన హెచ్చరికను లెక్క చేయలేదువాడు అనుభవిస్తాడు స్నేహితుడిగా అడ్డుపడాలని ఉన్నా వేళ ఉప్పు తింటున్నవాడిగా ఆ పని చేయలేకపోతున్నాడు సత్యాన్ని దూరం చేసుకుంటే ఎన్నో కేసులు పోతాయి పైగా పులిలాంటి మనిషితో వైరం మొదలైన ఆశ్చర్యం లేదు షాపింగ్ ముగించుకుని స్నేహబృందంతో కరెక్కింది కిన్నెర డ్రైవర్ కారు స్టార్ట్ చేయబోతున్నాడు పక్కగా ఉన్న మెడికల్ షాప్ నుంచి తమలపాకు తీగలాంటి ఓ అందమైన అమ్మాయి బయటకొస్తోంది ఆమె రెండు చేతుల్లో మొయ్యలేనన్ని మందుల ప్యాకెట్లున్నాయి అవి మొయ్యలేక సతమతమవుతోంది అటు చూడండి ఆమె సుధాలహరికదు కిన్నెరంది అందరి తలలు అటు తిరిగాయి అవును సుధాలహరే అబ్బా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కనిపించింది సంబరంగా అంది సుహాసిని డ్రైవర్ కారాపు అంది కిన్నెర లహరి రోడ్డు మీదకొస్తూ కారును సమీపించింది ఏ లహరి మమ్మల్ని చూసి చూన్నట్టుగా వెళుతున్నావే చాలా కాలాన్ని కనిపించావు బాగున్నావా ముఖం బయటికి అడిగింది కిన్నెర ఒట్టు నేను మిమ్మల్ని చూడలేదు చూస్తే పలకరించినా నొచ్చుకుంది బాగున్నావా కిన్నెర కారులో మన వాళ్లంతా ఉన్నట్టున్నారే బాగున్నావా సుహాసిని అరే సౌజన్య మన వాళ్లందరినీ ఒక్కసారి చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో పేరు పేరున ఏం పలకరిస్తావు గాని కారు తీరిగా మాట్లాడుకుందాం అంది కిన్నెర అప్పుడు ఇటు చూసింది లహరి లేదే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి నాన్నగారికి మందులు త్వరగా వాడాలి ఏమైంది మీ నాన్నకు సుస్థిగా ఉంటోంది కొన్నాళ్ళుగా నువ్వు కార్యకు ముందు మీటి దగ్గర డ్రాప్ చేస్తా గాని కిన్నెర దబాయిస్తున్నట్టుగా అంది కారులో సీటు ఖాళీ లేదు కాని అందరూ సర్దుకొని ఆమెకు ఇచ్చారు నువ్వేమిటి ఎంత చిక్కిపోయావు ఏం చిక్కలేదు అంది లహరి చక్కనమ్మ చిక్కినా అందమే అని నువ్వు మరింత అందంగా కనిపిస్తున్నావు కనిపిస్తున్నావుగాని ఇప్పుడేం చేస్తున్నావు బీఈడీ ఎంట్రన్స్ రాస్తున్నాను బ్లూబర్డ్స్ కాన్వెంట్లో జాబ్ చేస్తున్నా ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేసినప్పటి నుండి బీఈడీ ఎంట్రన్స్ రాస్తున్నావు కదే అడిగింది ఈసారైనా మెరిట్తో పాసే ఎలాగైనా సీటు దక్కించుకోవాలని చెప్పింది సుధాలహరి మొత్తానికి ఆశాజీవి విక్రమార్కుడుకున్నంత పట్టుదల ఉంది నీకు పరీక్ష అన్న బేతాళుడు ఎగిరిపోయి చెట్టెక్కిన కొద్దీ పట్టి తెచ్చి వీపును వేసుకుని బయలుదేరుతున్నావు నేనైతే ఒక్కసారి ఓడితే మళ్లీ ఆ పరీక్ష ముఖం చూసేదాన్ని కాదు అంది సౌజన్య పేదవాళ్లకి సహజంగానే సహనం ఉంటుంది సౌజన్య పరీక్ష మీద అలిగితే నాకేగా నష్టం ఒక్కసారి కాదు సార్లు ఓడిన గెలుపు కోసం తిరిగి తిరిగి ప్రయత్నిస్తాను అయితే పంతులమ్మవై తీరాలంటావు ఆడపిల్లకి పంతులమ్ ఉద్యోగమే బెటరు అంది లహరి ఆ మాట అంటే తంతాను అంటూ కిన్నెర కొట్టబోతున్నట్టుగా కోపంగా చెయ్యెత్తింది ఏం ఆడదానికి ఉద్యోగాలు వంటలకు ఉద్యోగాలు తప్ప వేరే పనికిరావా నీకైతే ఖచ్చితంగా కచ్చితంగా ఉద్యోగం పనికిరాదు కిన్నెర ఏ ఉద్యోగమో నీకు సూట్ అవుతుంది నీ మనస్తత్వం నీ స్టైల్ అది నా మనస్తత్వాన్ని బట్టి నాకు ఉద్యోగమే బెటరు అంది తెలివిగా తప్పించుకున్నావు పెద్దగా నవ్వుతూ ఎత్తిన చెయ్యి దించింది కిన్నెర సుధా లహరి కిన్నెర వాళ్లతో పాటు ఎంఏ చేసింది ఎమ్మె పరీక్షలయ్యి ఎక్కడివాళ్లక్కడ అయిపోగా ఎన్నో నెలల తర్వాత ఇదే కలుసుకోవడం లహరి మనసు స్నేహశీలమైన ఆడంబరాలు అట్టహాసాలు పట్టవు కబుర్లు ఎన్నైనా చెబుతుంది వింటుంది చక్కటి పాటలు పాడుతుంది వాళ్ల నాన్న సంగీతం మాస్టర్ అవడం వల్ల సహజంగా ఆమె చక్కని గాయనయింది కాలేజీలో ఏ ఫంక్షన్ అయినా ఆమె పాట తప్పనిసరిగా ఉండాల్సిందే ఇక అందచందాల మాటకి వస్తే ఎన్ని సీతాకోక చిలుకల మధ్య ఉన్నా ప్రత్యేకంగా ఆకర్షించే సౌందర్యం ఆమెది ఎంత నిరాడంబరంగా ఉంటుందో అంత కూడా కిన్నెర కూడా అందమైందే ఆమెది మత్తెక్కించే అందమైతే లహరిది హాయిగొలిపే అందం మాటల్లో ఉండగానే లహరిల్లొచ్చేసింది ఇంట్లోకి పిలవాలా వద్దా అని ఆలోచిస్తుండగానే కిన్నెర వాళ్లు దిగేశారు ఇక తప్పేదేముంది లోపలికి రండి అంది లహరి పూరిళ్ళు మధ్యతరగతి పరదాచాటు నుండి తొంగిచుస్తున్న పేదరికపు ఛాయలు గదిలో లహరి చెల్లెళ్ళు తమ్ముడు చదువుకుంటున్నారు ఆ గది దాటిన తర్వాత మంచంలో మాసిన గడ్డంలో నీరసంతో బాగా పీకుపోయిన ముఖాన్ని దాచుకుంటూ ఒక నడువైసాయిన మంచం పక్కన స్టూల్ మీద కంటతడిపెడుతూ ఒక ఆమె మంచంలో ఉన్నాయన్నది మామూలు సుస్తి కాదని జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడని ఆమె కన్నీళ్లు చెప్పక చెబుతున్నాయి లహరి గదిలో కడుగుపెట్టి మందుల ప్యాకెట్లు ఆమె చేతికి అందిస్తుంటే షాపతను మందులు అరివివ్వడానికి ఒప్పుకున్నాడా ఎవడేమో నాన్నగారికి మందులేలాగాని ఒకటే ఇదవుతున్నాను కసరకుండా మందులిచ్చి పంపే బుద్ధి ఆ ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్నానంటే నమ్ము ఆమె కన్నీళ్లు గట్టిగా తుడుచుకుంటూ అంది ఆ మాటలన్నీ ఫ్రెండ్స్ వినడం ఇష్టంలేదు లహరికి కానీ గుమ్మం దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్లు విననే విన్నారు నలుగురి ముందు తమ పేదరికం బట్టలిప్పుకొన్నట్టు కావడం లహరికి సిగ్గుగా తల కొట్టేసినట్టుగా అవమానకరంగా ఉంటుంది లహరి ముఖం ఎర్రబడగా అమ్మా ఎవరొచ్చారో చూడు కిన్నెర సౌజన్య సుహాసిని కాలేజీలో నా ఫ్రెండ్స్ మందులు తీసుకుని వస్తుంటే బజార్లో కలిశారు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని ఎక్కించుకున్నారు అని చెప్పింది చాపేసి కూర్చోబెట్టి సుధా అందామే వద్దులండి మేం వెళతాం మీ నాన్నగార లహరి ఏమిటి సుస్తి అని అడిగింది కిన్నెర కడుపునొప్పి డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నాడు ఆపరేషన్ అయ్యే వరకు వాడుతుండమని మందులు రాశారు అని చెప్పింది ఆవిడ మీ అమ్మగారా అడిగింది అవును చెప్పింది లహరి కూర్చోండమ్మా ఇంటికి వచ్చి కూర్చోకుండానే వెళ్లిపోతారా ఆవిడ నిష్ఠూరంగా అంది మరోసారి వస్తాల్నండి కిన్నెర వెనుదిరిగింది లహరితో వీడ్కోలి తీసుకుని అందరూ కారిక్కారు కారు కదిలిపోయింది ఆవిడ లహరికి తల్లంటే నమ్మేట్టు లేదు అక్కలా ఉంది ఈ వయసులో కూడా ఆవిడ ఉంగరాల జుట్టు నల్లగా ఎలా నిగనిగలాడుతుందో నాకైతే మీ నల్ల జుట్టు రహస్యం ఏమిటి అని అడగాలనిపించింది ఉదయని అమ్మాయి అంది ఆ పిల్లకి సౌందర్య చిట్కాలంటే ఎక్కువ ఇష్టం లహరిది అచ్చు వాళ్లమ్మ పోలిక్కదు వయసు కనిపించకపోవడంలోనూ వాళ్ళమ్మ పోలికొచ్చినట్టుంది లహరికి ఇరవై దాటిన పదహారేళ్ల పిల్లలా ఉంటుంది కదూ అందుకే అది లంగా ఓణి వేసినా ఎంత ఇబ్బటిగా ఉండదు అడవి పూల నిరాడంబర సౌందర్యం లహరిది చూడగానే షాక్ కొట్టినట్లుగా ఆకర్షించదు చూస్తున్న కొద్దీ అంత అందమైంది మరి లేదనిపిస్తోంది ఆడంబరం నిరాడంబరం సౌందర్యంలో ఉండదు అలంకరణలో ఉంటుంది నీ మాట తప్పు కొందరి సౌందర్యంలో విలాసం ఉంటుంది చూడగానే రెచ్చగొట్టేట్టుగా ఉంటుంది కొందరి సౌందర్యంలో నిర్మలత్వం ఉంటుంది చూస్తున్న కొద్దీ హాయిగొలుపుతుంది లహరి అందం రెండో రకానికి చెందుతుంది నీ వాదం తప్పు ఆ రెచ్చగొట్టడం హాయిగొలపడం అన్నవి మనిషి సౌందర్యంలో ఉండవు చేసుకున్న అలంకరణలో నడవడికలో ఉంటుంది ఈ వాదం ఇంకెంతసేపు సాగేదో గాని ఉదయని ఇల్లొచ్చేసింది దిగిపోయి టాటా చెప్పింది అందరినీ వరుసగా దింపుతూ కిన్నెరింటికొచ్చేసరికి చీకటి పడింది ఆ రోజు రాత్రి కిన్నెర ఆలోచనల నిండా లహరే నిండిపోయింది ఆ పిల్ల సౌందర్యం మీద తన ఫ్రెండ్స్ కామెంట్ చేయడం వాదించుకోవడం గుర్తుకొచ్చింది లహరిది మామూలందం కాదు అదొక అద్భుతం మసిగుడ్డలో మాణిక్యంలా సరైన పోషణ లేక అలా ఉంది ఉందిగాని అందుకు తగ్గా దుస్తులు అలంకరణ ఉంటేనా లహరి ముందు మహామహా అందగతెలంతా ఓడిపోవలసొస్తుంది ఎంతటి విలువైన మాణిక్యాలైనా బంగారంలో పొదిగితేనే అందం వస్తుంది అలాగే ఎంతటి సౌందర్యమైన అలంకరణలోనే ఇనుమడిస్తుంది లహరి అద్భుత సౌందర్యమని ఒప్పుకోవడానికి కిన్నెర బిడియపడలేదు గడ్డి గడ్డికొప్పలో నిప్పుబడ్డట్టుగా గుండెలోతుల్లో ఎక్కడో భగ్గుమన్న ఈర్ష తన డబ్బుతో వినోదిస్తూ తన వెంట తోకాడిస్తూ తిరిగే తన ఫ్రెండ్స్ తన ముందే లహరి సౌందర్యాన్ని మెచ్చుకోవడం కిన్నెర గుండెల్లో సూదిలా గుచ్చుకున్న లహరి ప్రస్తుతం వాళ్ల కుటుంబం అల్లకల్లోలమైన మధ్యలో ఉన్న పడవలా ఉంది లహరి తండ్రి అమృతరావుకు ఆమె చెప్పినంత సింపుల్గా ఒక్క కడుపు నొప్పే లేదు బీపీ షుగర్ మూత్రపిండాల వ్యాధి విషసర్పాలన్నీ ఏకమై చుట్టేసినట్టుగా ఆయన్ని పట్టుకున్నాయి ఎప్పుడే క్షణంలో ఏది కాటువేస్తుందో తెలీదు యశోదను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన బంధువులందరికీ దూరమయ్యాడు విశాల సముద్రంలో ఒంటరి పడవైంది ఆయన దాంపత్యం కళా తపస్వి సంగీతంలో మంచి ప్రావీణ్యమున్నవాడు సంగీత పాఠశాలలో టీచర్గా చేసేవాడు ప్రైవేటుగా ట్యూషన్స్ కూడా చెప్పేవాడు యశోద కూడా కుట్టుపని చేస్తోంది వేణిళ్లకు చన్నీళ్లన్నట్టు భర్తకు సాయపడుతోంది కొన్నాళ్లుగా ఆయనకు జబ్బు చేసినప్పటి నుండి ఆయన ఉద్యోగం పోయింది ఇప్పుడు యశోద కుట్టుపని సాగితేనే పిల్లలకింత తిండి అన్నట్టుగా ఉంది పరిస్థితి లహరికి వచ్చే నాలుగైదు వందల జీతం తండ్రి మందుమాకులకు పిల్లల పుస్తకాలు ఫీజులకు గాలికెగిరిపోయినట్టుగా ఖర్చైపోతుంటాయి అమృతరావు ఇన్నేళ్ల సంపాదనలో వెనక దాచిందేమీ లేదు ఎంతో కష్టపడి ఎంతో పొదుపు చేసి స్వంతగూడు ఉండాలన్నట్టుగా ఒక చిన్న ఇల్లు మాత్రం ఖరీదు చేయగలిగాడు అదే ఆయన ఆస్తి డాక్టరు మందులు రాసినప్పుడల్లా వందలు ఖరీదు చేసే మందులు రాస్తాడు అవైనా తాత్కాలిక ఉపశాంతికి మాత్రమేనని సాధ్యమైనంత త్వరగా కిడ్నీ ఆపరేషన్ జరగాలని ఆపరేషన్ ఒక్కటే అతన్ని ప్రాణాపాయం నుండి రక్షించగలదని చెప్పాడు కిడ్నీ ఆపరేషన్ అంటే మాటలా కిడ్నీ ఇచ్చే దాత కావాలి తర్వాత మందులకి డాక్టర్ ఫీజులకి కావాలి కావాలి కొన్ని వేల రూపాయలు ఎప్పుడో చవకగా కొన్న ఆ పూరిలు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేని తాము అంత డబ్బు ఎలా తేగలరు అతన్ని బతికించుకుంటామన్న ఆశను అతడి భార్యా ఎప్పుడో వదిలేశారు వాళ్లు చేయగలిగిన పని చేస్తున్న పని ఒక్కటే వరకు అతడికి తాత్కాలిక ఉపశాంతి కలిగించడమే కిన్నెర వచ్చి వెళ్లిన మరుసటి రోజే లహరి కోసం వాళ్ళింటికి కారు పంపింది చిన్నమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా ఇంటి ముందు కారాపి ఇంట్లోకి వచ్చి లహరితో చెప్పాడు డ్రైవర్ నన్నా ఎందుకు అడిగింది నాకేం తెలుసమ్మా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంతే అన్నాడు ఇలా వెళుతున్నానని తల్లికి చెప్పి బయలుదేరింది లహరి కిన్నెరతో కాలేజీలో పరిచయమే పరిచయమేగాని ఆమెంటికి లహరి రావడం ఇదే ప్రథమం భవన ప్రాంగణంలో చిన్న గార్డెన్ విశాలమైన భవంతి భవనంలో అడుగడుగున ప్రదర్శితమవుతున్న ఐశ్వర్య రేఖలు కిన్నెర డబ్బున్న వాళ్ళ అమ్మాయిని తెలుసుగాని మరింత ఐశ్వర్యవంతురాలనుకోలేదు డ్రైవర్ నేరుగా మేడ మీదకి తీసుకెళ్లాడు లహరిని రా లహరి కిన్నెర ఎదురొచ్చి ఆత్మీయంగా చేయనందుకుని తన రూంలోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది తను పక్కనే కూర్చొంది కలవక కలవక చాలా రోజులు కలిశాం మనసారా కబుర్లు చెప్పుకుందామంటే లేదు అందుకే పిలిపించాను ఆ ఏమిటి చెప్పు విశేషాలు అడిగింది విశేషాలేమున్నాయి ఉద్యోగపు బెటలో గడిచిపోతున్నాయి రోజులు ఉద్యోగం నీకంత తప్పనిసరిగా అవసరముందా ఎంత అవసరం అంటే నాకంటే అవసరం ఇంకెవరికి ఉండదు అంది లహరి మీ నాన్నగారికి ఏమిటి సుస్తి ఏ లక్షాధికారులకు రావాల్సిన జబ్బులు ఆయనకొచ్చాయి ఒకటా రెండా బీపీ షుగర్ కిడ్నీ ట్రబుల్ కిడ్నీ మార్పిడికే కావాలి కనీసం లక్ష అయితే ఇప్పుడు మీ సంసారం ఎలా గడుస్తుంది కాన్వెంట్లో నేను పనిచేసి తెచ్చే జీతం అమ్మకు కుట్టు పని మీద వచ్చే ఆదాయం రోజు ఒక పూట పస్తుండడానికైనా ఇంట్లో మేమంతా రడి ఆ తిండి ఖర్చు మిగిల్చైనా నాన్నని బతికించుకోవాలని ఆశ కాని ఎన్ని పస్తులుంటే నాన్నని బతికించుకోవడానికి లక్ష రూపాయలు కొడతాయి లహరి కళ్ల నుండి కన్నీళ్లు జలజలా రాలాయి కిన్నెర చెయ్యి లహరి మీద పడింది ఆత్మీయమైన స్పర్శ ఆర్ద్రంగా ఉన్న చూపులు డోంట్ లహరి నేను నీకు సాయం చేస్తాను నిన్న మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణంలోనే మీ కుటుంబం ఎలాంటి స్థితిలో ఉందో గ్రహించగలిగాను మీ అమ్మగారి కన్నీళ్లు మమ్మల్ని గమనించక ఆమె అన్న మాటలు మీ నాన్నగారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలిసింది నీకు ఏం సాయం కావాలన్నా నేను చేస్తాను ఇప్పుడు నిన్ను పిలిచేది ఈ మాట చెప్పడానికే ఆ క్షణంలో కిన్నెర కంటే ఆత్మీయులెవరో లేరనిపించింది జీవితంలో నోరు తెరిచి ఎవరిని ఏమీ అడగనిది అభిమానం విడిచడిగింది మా నాన్నగారి వైద్యానికి సాయం చేస్తావా షూర్ మా డాడీకి పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు ఫారెన్ రిటర్న్స్ ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మీ నాన్నగారి వైద్యానికి క్షణాల్లో ఏర్పాట్లు జరిగిపోతాయి అన్నది కిన్నెర మనం బజార్లో యాదృచ్ఛికంగా కలవడం మా కుటుంబానికి ఇంతటి మేలు చేస్తుందని నేను ఊహించలేదు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఉద్విగ్నంగా అంది లహరి స్నేహితులంటే నాకున్న అది నా స్నేహితుల కష్టం నా కష్టంగా భావిస్తాను చాలా ఉదారంగా అంది కిన్నెర మా డాడీకి పరిచయం చేస్తాను నాతోరా అంటూ లహరిని కిందకి తీసుకొచ్చింది సత్యం అప్పుడే ఎవరో కారున్న పెద్ద మనిషికి ఇంట్లోకి వస్తున్నాడు డాడీ ఏంటమ్మా ఈ అమ్మాయి సుధాహరి అని నా క్లాస్మేట్ వీళ్ళ నాన్నగారికి కిడ్నీ ట్రబులట కిడ్నీ ఆపరేషన్ అంటే వీళ్ల శక్తికి మించిన పని ఆయన ట్రీట్మెంట్కు సాయం చేస్తానని మాటిచ్చాను ఈ విషయంలో నువ్వు కొంచెం సాయం చేయాలి డాడీ దాందేముంది మనకు చేతనిందైతే చేసేద్దాం ఆయన భుజాలు ఎగరేశాడు మీకు డాక్టర్ జోషి తెలుసుగా డాడీ ఆయన హాస్పిటల్లో వీళ్ళ నాన్నగారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది నువ్వు ఆయనకి ఫోన్ చేసి ఒక మాట చెబితే చాలు మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంది కిన్నెర అలాగేనమ్మా ఫోనే కదా ఇప్పుడే చేస్తాను అంటూ ఫోన్ అందుకుని జోషికి చెప్పాడు రేపు ఉదయం పది గంటలకి పేషెంట్ని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నాడు జోషి థ్యాంక్స్ డాడీ నువ్వు ఇంకో పని కూడా చెయ్యాలి నా స్నేహితురాల కోసం చెప్పమ్మా ఎవరికైనా సాయం చేయాలంటే నా గుండె ఉప్పొంగిపోతోంది ఎవరికైనా సాయం చేయాలంటే నా గుండె ఉప్పొంగిపోతోంది ఇక నీ స్నేహితురాలి కోసమైతే అడగాల లహరి ఇంటి పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు తనకో మంచి ఉద్యోగం ఎక్కడైనా వేయించాలి సరే చూద్దాం చూద్దామంటే కాదు ఉద్యోగం చూసి పెట్టాలి వెంటనే అన్నది కిన్నెర నీ ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ కదమ్మా నాకు అలాగే రేపు తన సర్టిఫికెట్లు ఫోటోలు తీసుకురమ్మను కలో వైష్ణవమాయనో తెలియడం లేదు లహరికి తండ్రికి కలలో కూడా ఊహించని ట్రీట్మెంట్ తనకి మంచి ఉద్యోగం రేపు నాన్నగారిని జోషి హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదండి అంది లహరి అవును కదా మరిచేపోయాను ఎల్లుండి పట్టుకురామ్మా నీ సర్టిఫికెట్లు అవి ఈలోగా నేను కొందరిని ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను వస్తానండి రెండు చేతులు భక్తిగా జోడించి నమస్కారం పెట్టింది లహరి మంచిదమ్మా అన్నాడు లహరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్కి చెప్పి పంపించేసి లోపలికొచ్చింది కిందర ఏంటమ్మా ఇది ఆ అమ్మాయి ముందు నేనేం అనలేకపోయాను గాని మూత్రపిండాల మార్పిడంటే మాట్లా వందలు వేలు కాదు లక్షలతో పని డాక్టర్కి చేస్తాం చేస్తాంగాని అంత ఖర్చు ఎవరు పెడతారని అన్నాడు సత్యం మనమే డాడీ నీకేమైనా మతిపోయిందా సత్యం చిరాకు పడ్డాడు నీ స్నేహితురాళ్లని వెంటేసుకుని సినిమాలకని షికార్లకని టూర్లకని వందలు వేలు లెక్కలేకుండా తగలేసినా నేనేమన్లేదు నా బిడ్డ అనుభవించడానికి కాకపోతే ఈ యాస్తంతా ఎవరికోసమని సరిపెట్టుకున్నాను కాని నీ స్నేహితుల కోసం నువ్వు చేసే ఖర్చు వేలు దాటి లక్షల్లోకొస్తే మాత్రం నేనొప్పుకోను ఇక నీ ఖర్చుకు అడ్డుకట్ట వేగ తప్పదనిపిస్తోంది అన్నాడు నేను మీ కూతురిని డాడీ రెండు పైసలు లాభం లేనిదే పైసా ఖర్చు పెట్టను ఆ లాభం పైసల రూపంలో ఉండకపోవచ్చు నా స్నేహితులైనా సరే నేను ఖర్చు పెట్టింది ఏదో రూపంలో వసూలు చేసుకుంటాను ఇప్పుడు ఈ అమ్మాయికైనా ఈ డబ్బు ఊరికే పెట్టడం లేదు ఈ డబ్బుతో ఆమెను కొనేదలుచుకున్నా మృత్యుముఖంలో ఉన్న ఆమె తండ్రికి ప్రాణదానం చేస్తాను ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తాను ఆ విశ్వాసంతో ఆమె నా కాళ్ళ దగ్గర కుక్కలా ఉంటుంది అన్నది నీ కాళ్ళ దగ్గర కుక్కలా ఉంటే నీకేమిటి లాభం అడిగాడు సత్యం ఆమెను నా చెప్పు చేతుల్లో ఉంచుకుంటాను మాయిలేడిగా మారుస్తాను అంది